మూడు పాటలు బాగున్నాయి, యాక్షన్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, చక్కగా ఉంది సినిమా, నిలబడుతుంది అమ్మా సినిమా, చక్కగా సక్సెస్ అవుతుంది. గ్యాంగ్ లీడర్ని దింపేశారా మరి లాస్ట్ టైం? ఆయన మీద అభిమానంతో పేరు పెట్టుకున్నాం కానీ అలా కాదు, చక్కగా ఉంది, చాలా బాగుంది. చిరంజీవి గారు ఫ్యాన్స్ కాబట్టి మేమంతా అందుకుని చాలా సినిమా కూడా చాలా బాగుంది. మెగాస్టార్ ఫ్యాన్ అభిమాని, సో మెగాస్టార్ అభిమాని ఎలా ఉండాలి అనేది ఈ సినిమా చూపించాడు. ఈ మూవీ గ్యాంగ్ లీడర్ పేరు పెట్టినందుకు మరి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానిగా ఈ యొక్క చాలా మంచిగా నటించారు ఆయన. మెయిన్ ఏంటంటే రైతుల యొక్క బాధని బాగా స్పష్టంగా చూపించారు. రైతు లాస్ట్ పోయి పంటలు పండగ చూపించారు చాలా ఎమోషన్లో. నెక్స్ట్ ఏంటంటే చిరంజీవి గారు యొక్క పేరు గ్యాంగ్ లీడర్ అని పెట్టినందుకు ఆయన ఆశయాలు, ఆయన చేసినటువంటి దాన ధర్మాలు, ఎంతటి పేదవాళ్ళ పట్ల ఆయన చూపించినటువంటి ఏమైతే ఉన్నాయో చిరంజీవి గారు ఏటువంటి ఏమైతే చేశారో, అలాగే ఈయన కూడా ఓ హీరోగుండి పల్లెటూరులో అందరికీ సాయం చేయటం, చివరికి స్నేహితులకి తన ఆస్తి అంతా రాసి ఇచ్చేయడం, తన కాన్సెప్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ రైతుల గురించి రైతుల నేపథ్యంలో తీసిన సినిమాకు మరి గ్యాంగ్ లీడర్ అనే సంబంధం ఉందని డౌట్ రావచ్చు. సినిమా చూస్తే ఈ గ్యాంగ్ లీడర్ అనే సినిమా మొత్తం చూస్తే ఈ గ్యాంగ్ లీడర్ అనే సినిమా యొక్క టైటిల్కు ఉన్న అర్థం మొత్తం తెలిసిపోతుంది. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఈ రోజులలో రైతుల గురించి సినిమాలు తీసే వాళ్ళు చాలా తక్కువ. మా సినిమాలో రైతుల గురించితో రైతులతో పాటు ఏమంటారు రొమాన్స్ అన్ని అంగులతో, ఫ్రెండ్షిప్, ప్రతి సాంగ్స్, ఫైట్స్ అన్ని అంగులతో రైతులకు సంబంధించిన సినిమాను సూపర్ 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 హిట్గా సూపర్ మెసేజ్తో మా మోహన్ కృష్ణ గారు తీశారు. దీన్ని మీరందరూ చూసి రైతులకున్న బాధలను మీరు ఖచ్చితంగా విని చూసి ఖచ్చితంగా రైతుల పట్ల మీరు ఈ సినిమా చూసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని మనవి. యాక్చువల్లీ ఇప్పుడే నేనైతే గ్యాంగ్ లీడర్ సినిమా అయితే చూడడం జరిగింది. సో బేసిక్గా అయితే ఈ సినిమాలో మనం కంటెంట్ చూసుకున్నట్లయితే రైతుల కోసం ఇంకా ఫ్రెండ్స్ని నమ్మితే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు, ఇంకా మనం నమ్మిన వాళ్ళందరూ కూడా మనల్ని ఎప్పుడో ఏదో టైంలో కూడా మోసం చేస్తారనే ఒక మంచి థీమ్తో అయితే రావడం జరిగింది. అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే చాలా అంటే కామెడీ ఉంది, అన్ని విధాలుగా అయితే లవ్ సీన్ కానీ ఒక ఎమోషన్ కానీ, ఇంకా మన సుమన్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్ అండి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే మా ఇంకా హీరో గారు అయితే ఇది కొత్తగా అన్నట్లేదు, చాలా ఆయన చాలా సీన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా అయితే చేయడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది భయ్య, థ్యాంక్ యూ. బాగుందండి, నేను సెకండ్ మూవీ ఇది. సో మిమ్మల్ని మీరు సెకండ్ టైం మళ్ళీ స్క్రీన్ పైన చూస్తున్నారు, చాలా బాగుందండి. అదే ఫస్ట్ సినిమా మీద బెటర్మెంట్ చాలా అంతా అందరు ఫ్రెండ్లీ నేచర్తో అందరితో. చిరంజీవి అభిమాని అంటే ఇప్పుడు మొత్తం రెండు రాష్ట్రాలు ఉన్న చిరంజీవి గారి అభిమానులు అందరూ ఈ సినిమాని అలరిస్తారని, అందరూ బాగుంటుందని, అలాగే వ్యవసాయం మీద ఆధారపడే రైతులందరికీ మంచిగా అందరూ ప్రతి ఒక్కరు రైతు బిడ్డల నుంచే రకరకాల రంగాల్లో ఉంటారు, అందరికీ కూడా ఇందులో మంచి పాయింట్ ఉంటుంది అందరికీ ఈ సినిమా అని చెప్పేసి ఈ స్టోరీ నేను రాసానండి. బాగుంది అంటే సినిమాలో చేసేటప్పుడు కొంచెం మాకు టెన్షన్ ఉండేది ఎలా వస్తుందని, అంటే ఈ టెన్షన్ చూసి ఎలా వస్తుంది అని మాకు టెన్షన్ ఉండేది. నిజం చెప్పాలంటే సినిమా ఫుల్గా ఎప్పుడు మేము చూడలేదు, ఎప్పుడు షూట్లో ఉన్నప్పుడు మా సీన్స్ వరకు మేము చేసి వెళ్ళిపోయేవాళ్ళం, అలాగే డబ్బింగ్ అప్పుడు కూడా మా సీన్స్ వరకు మేము చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఏం అడిగేవాళ్ళం మేము సినిమా చూస్తామని ఫస్ట్ టైం ముందే చూస్తామంటే వద్దు, ఆ థ్రిల్ పోద్దు మీకు, థియేటర్లో చూపెడతాననివారు ఆయన. అలా ఎందుకనేవారు మాకు ఈరోజు అర్థమైంది, సినిమా చూసాను చాలా బాగా వచ్చింది. నిజంగా ఆయన కష్టపడ్డదానికి మంచి ఫలితం ఇవాళ ఈ సినిమా చాలా బాగా వచ్చింది. హాయ్ అందరికీ నమస్తే, మోహన్ కృష్ణాస్ గ్యాంగ్ లీడర్ ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం. చాలా 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 బాగుంది. తను పడ్డ కష్టం ఎప్పుడూ వృధా అవ్వలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క చిరంజీవి అభిమాని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాల్సింది, ఎందుకంటే చాలా చాలా బాగుంది. ఇందులో రైతుల సెంటిమెంట్ ఉంది, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది. చాలా చాలా బాగుంది. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ ఈ మూవీలో చేసినందుకు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నిజంగా మోహన్ కృష్ణ కంగ్రాచులేషన్స్, నిజంగా ఒక మంచి సినిమా చేశాడు. మీరందరూ కూడా ఆదరించి తన మా అందరిని అభిమానిస్తే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ కమ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ గైస్. చాలా చాలా మంచి సినిమా మోహన్ కృష్ణాస్ గ్యాంగ్ లీడర్, చిరంజీవి గారి పేరుతో వచ్చిన ఈ సినిమా మరో నెక్స్ట్ లెవెల్లో గ్యాంగ్ లీడర్ ఆ రేంజ్లోనే చాలా బాగుంది. ఆశించినట్టుగానే చాలా బాగా తీశాడు. మీరందరూ బ్లెస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాంటి అన్న మూవీ అమేజింగ్ ఉంది అన్న. గ్యాంగ్తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ వచ్చాడు మా మోహన్ అన్న మాన్స్టర్.
మూవీ అంతా బాగుంది. అయితే ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే మంచి అగ్రికల్చర్ మెసేజ్, వ్యవసాయం పడ్డ కష్టం మొత్తం అన్న ఒక మంచి మెసేజ్గా ఇచ్చాడు. అండ్ ఓవరాల్ అన్న కష్టం చూస్తూనే ఉన్నాం మన లాస్ట్ 2 ఇయర్స్ నుండి. సెకండ్ మూవీ అన్న హార్డ్ వర్క్, ఈ హార్డ్ వర్క్ మూవీలో మొత్తం అన్నది మొత్తం హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అన్నది చాలా బాగుంది. ఈ మూవీకి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూడండి, విజిట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు స్టోరీ నచ్చుద్ది, స్టోరీ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది, అండ్ ఇందులో డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు మూవీ చూడండి, మీ మూవీ అందరికి నచ్చుతాయి. అండ్ ఇందులో పింగ్ పాంగ్ సూర్యన్న కూడా, ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ రోల్స్ కానీ, ఇందులో పింగ్ పాంగ్ సూర్యన్న కూడా మంచి విలన్ క్యారెక్టర్, ఒక మంచి రౌడీ క్యారెక్టర్గా చేశారు. అది కూడా ఐఎమ్ హ్యాపీ అన్న. చాలా లాంగ్ టైం తర్వాత నేను స్క్రీన్ మీద చూస్తున్నాను. అండ్ ఇలాంటి మూవీ సూర్యన్న అండ్ మోహన్ అన్న ఇంకా మూవీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఈ గ్యాంగ్ లీడర్ సినిమా కోసం మేము దగ్గర 3 ఇయర్స్ కష్టపడి ఉంటాము. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. మేము యాక్చువల్లీ ఈ సినిమాని ఫస్ట్ నుంచి ఎప్పుడో చూడలేదు. డబ్బింగ్ అప్పుడు కూడా మేము చెప్పుకొని వెళ్ళిపోయాం తప్ప మేము సినిమా ఏం చూడలేదు. ఈ సినిమా ఎలా వచ్చింది ఎలా వచ్చింది అని ఒక 3 ఇయర్స్ నుంచి చాలా టెన్షన్ పడుతున్నాం. టెన్షన్ పడుతూ మోహన్ గారిని అత్తమాడు సార్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఎలా వచ్చింది, ఇప్పుడేం చూడదు మీరు తర్వాత థ్రిల్ మిస్ అయిపోతారు, థియేటర్లో చూద్దరు కానీ థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పారు. కానీ సినిమా చూడడం వల్ల చాలా థ్రిల్ అయ్యాం. సినిమా చాలా మంచి సినిమా ఇది. రైతుల గురించి అయితే మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. కానీ హీరో గారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికిందనుకుంటున్నాం. ఈ సినిమాని మీరంతా థియేటర్కి వచ్చి చూసి అందరూ మంచిగా హీరో గారిని కానీ చేసిన టీం అందరినీ కూడా మీరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే గ్యాంగ్ లీడర్ అయితే చూడడం జరిగింది. అయితే సినిమా వచ్చేసి సెంటిమెంట్ పరంగా కానీ రైతుల పరంగా కానీ ఇంకా నమ్మక ద్రోహం, ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మితే ఎలాంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే బాగా అయితే చూపించారు. చాలా అంటే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాం మూవీలో కూర్చున్నంతసేపు, ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అని. కామెడీ కానీ అన్ని విషయాల్లోనూ కూడా ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. అయితే చిన్న సినిమా అనుకోవద్దు ఎవరు కూడా, ఇది ఒక హైలైట్ సినిమా అన్నమాట. అందరూ అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులు పడే కష్టాలు రైతులు పడే బాధలు అన్నీ అయితే మనకి కళ్ళ ముందు చూపించారు డైరెక్టర్ గారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం అమ్మాయిలను ఎక్కువగా నమ్మితే డబ్బు మెయిన్, డబ్బు వల్ల ఏముంటే అమ్మాయిలు మనతో ఉంటారు, ఏం లేకపోతే ఉండరు. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో మనతో ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్లో మనతో ఉండరు వెళ్ళిపోతారు. నమ్మద్రోహం అనేది బాగా అయితే చూపించారు. ఆ హైలైట్ అండి సీన్లు అయితే మాత్రం. ఇంకా హీరో గారు అయితే లిప్ సీన్లు అయితే మామూలుగా లేవు, లిప్ లాగ్లు ఇక ఎక్కడ పడితే అక్కడ మామూలుగా ఉండదు, యూత్కి నచ్చుతుంది. ఇంకా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ భయ్య. మొత్తం చిరంజీవిని దింపేసింది భయ్య హీరో. సేమ్ చిరంజీవి యాక్టింగ్ అయితే కిర్రాక్ భయ్య. భయ్య ఇంట్లో హీరోయిన్ ఉంటుంది భయ్య, బా అట్లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి భయ్య నాకు. రెండు ఉన్నాయి భయ్య లిప్ లాక్, బా పిచ్చిలేసిపోయింది భయ్య చూడంగానే. స్టోరీయా కిర్రాక్ అన్న కిర్రాక్ ఖచ్చితంగా చూడాలి భయ్య సినిమా, చాలా బాగుంది, సూపర్ సినిమా. ఓకే థ్యాంక్ యూ భయ్య. కృష్ణ గారి గ్యాంగ్ లీడర్ మూవీ జస్ట్ వాచ్ చేసాం, మీరందరూ కూడా తప్పకుండా థియేటర్స్లో వాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మూవీస్ మరిన్ని థియేటర్స్లో రావాలని చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మూవీలో అగ్రికల్చర్ గురించి కానీ ఫ్రెండ్స్ మోసం చేస్తే ఎలా ఉంటుందని కానీ చాలా బాగా చూపించారు. మీరు కూడా తప్పకుండా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, నేను ఇప్పుడే మోహన్ కృష్ణాస్ గ్యాంగ్ లీడర్ మూవీ చూశాను, చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో రైతు గురించి కానీ ఎవ్రీ ఎమోషన్ హార్ట్కి టచ్ అయింది అనమాట. ఇక్కడ చూసినంతసేపు నాకు ఎక్కడైతే బోర్ కొట్టలేదు ఈ మూవీలో, చాలా బాగా అనిపించింది. ఆ ఫాదర్ చనిపోవడం సీన్ కానీ ఆ సిస్టర్ ఎమోషన్ సీన్ కానీ నాకైతే చాలా బాధాకరంగా అనిపించింది. ఎవ్రీబడి థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి మూవీని. థ్యాంక్ యూ. రైతుల కష్టాల గురించి రైతులు గిట్టుబడదారి గురించి మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో. ఇన్స్పిరేషన్గా చూపించారు దీంట్లో. హీరో గారు కూడా చిరంజీవి గారి లాగా ఉన్నారు యాంగిల్ చూస్తే, అందరూ బాగా చేశారు. ఇది మంచి రైతులకు మంచి మెసేజ్ సినిమా, ప్రభుత్వం ఆలోచించాలి ఈ సబ్జెక్ట్ మీద, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.